హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క టైమర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, రెండు టైమర్స్ కనబడుతున్నాయి. ఇది ఒక టైమరు, ఇక్కడ కనబడుతుంది ఇది ఒక టైమరు. ఇందులో ఒకటి పని చేయట్లేని పాత టైమర్ అన్నమాట, ఒకటి మేము తీసుకొచ్చాం కొత్త టైమరు. దీన్ని ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం, ఎలా చెక్ చేసుకోవాలనేది నేర్చుకుందాం మనం. ఇక్కడ క్లాంప్ మీటర్ ఒకటి కనబడుతుంది. ఈ క్లాంప్ మీటర్తో ఇక్కడ ఈ టైమర్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి 2, 1, 4, 3. ఇక్కడ నెంబర్స్ కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ వచ్చేసి కంబైన్డ్గా మూడు లైన్స్ ఉన్నాయి, సపరేట్గా ఒక లైన్ అనేది ఉన్నది. ఇక్కడ 3 అనే ఉన్నది, ఇది కామన్ అన్నమాట టైమర్ పని చేయడానికి. ఇక్కడ వచ్చేసి 1 అనేది మనకి మెయిన్ సప్లై టైమర్కి వస్తుంది. టైమర్ నుంచి 2 అనే ఉన్నది కదా, దీనికి కంప్రెసర్ పని చేయడానికి వెళ్ళే ఒక లైను. తర్వాత 4 అనే ఉన్నది కదా, ఈ 4కి వెళ్ళే లైన్ వచ్చేసి ఏమో హీటర్ పనిచే, ఇక్కడ 4కి వెళ్ళిన లైన్లో హీటర్ పనిచేయడానికి పనిచేస్తుందన్నమాట. ఇది ఈ టైమర్ అనేది 8 అవర్స్ పనిచేస్తుంది, 8 అవర్స్ కంప్రెసర్ రన్ అవుతుంది. నెక్స్ట్ 8 అవర్స్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా ఈ టైమింగ్ది, ఇది ఇలా రౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ హీటర్కి వెళ్తుంది అన్నమాట, హీటర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, 1 దగ్గర ఒకటి పెట్టాను, రెండోది ఈ హీటర్కి వెళ్ళే లైన్ చెక్ చేస్తున్నాను. ఇది ఇక్కడ మనం క్లాంప్ మీటర్లో చూసినట్లయితే అక్కడ కంటిన్యూటీ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ అంటే ఇది హీటర్కి వెళ్ళే ఒక సప్లై లైన్లో ఉందన్నమాట. నేను మళ్ళీ దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు రొటేట్ చేశాను, ఇది అనేది మళ్ళీ 8 అవర్స్ రన్ అయిన తర్వాత మళ్ళా రొటేట్ అయిన తర్వాత కంప్రెసర్కి వెళ్ళే సప్లైకి వస్తుందన్నమాట. ఇంకక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ కంటిన్యూటీ అనేది రావట్లేదు మనకి, అంటే కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదు అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, కంటిన్యూటీ అనేది మనకి ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇది హీటర్ అనేది కంటిన్యూటీగా రన్ అయిపోద్ది, ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఇక్కడ సర్క్యూట్ అనేది మనకి పని చేయట్లేదు కాబట్టి హీటర్ అనేది రన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది మేము తీసేసినటువంటి పాత టైమర్ అన్నమాట. ఇప్పుడు మనం వేరే టైమర్ ఉంది, మేము తీసుకొచ్చిన కొత్త టైమరు, దీన్ని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు హీటర్ అనేది ఇది 1-4 అనేది రావట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కంప్రెసర్కి ఇక్కడ వస్తుందన్నమాట. ఇందాక మనం పాత టైమర్లో చూసినట్లయితే కంప్రెసర్కి రాలేదు, ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ హీటర్కి రావట్లేదు, మరలా ఇక్కడ వస్తుంది. అయితే నేను ముందు టైమర్లో రొటేట్ చేశాను, ఇది రొటేట్ చేసినా కూడా కంప్రెసర్కి రాలేదు. ఇందులో మనం చెక్ చేసుకుందాం. మరలా నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసాం కదా కంప్రెసర్కి వెళ్ళేది, ఇక్కడ కంటిన్యూటీ వస్తుంది, అంటే ఇది కంప్రెసర్కి వెళ్ళే లైన్లో ఉన్నది అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుందాం, హీటర్కి వెళ్ళే లైన్లో లేదు. ఇప్పుడు మరలా నేను దీన్ని రొటేట్ చేస్తాను. ఇప్పుడు నేను దాన్ని రొటేట్ చేశాను, మరలా 8 అవర్స్ తర్వాత కంటిన్యూటీ అనేది హీటర్కి వస్తుంది అన్నమాట, హీటర్ ఆన్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ కంటిన్యూటీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.